జలములు యేసు మాటలు జీవ జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామంలో టీవీ ప్రేక్షకులందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. జీవజలములు రేడియో మరియు వీడియో పరిచర్యల తరపున అందరికీ శుభవార్త అనే ఈ టీవీ కార్యక్రమాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. ముక్తిని చూపిస్తాడు యేసు మహాదేవుడు ముక్తిని చూపిస్తాడు యేసు మహాదేవుడు నిజ భక్తిని నేర్పించును యేసు మహాదేవుడు నిజ భక్తిని నేర్పించును యేసు మహాదేవుడు రుజువులు చూపిస్తాడు యేసు మహాదేవుడు రుజువులు చూపిస్తాడు యేసు మహాదేవుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతను అని యేసు చెప్పెను. మీ అందరికీ యేసు క్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మీ అందరం ఒక శుభవార్త ప్రకటిస్తానికి వచ్చాం. అదేంటంటే ప్రయాసపడి భారం వస్తున్న సమస్తమైన వాళ్ళారా మీరు నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతినిస్తాను. ఈ లోకంలో ప్రతి వ్యక్తికి కొన్ని భారాలు ఉంటాయి. కొంతమందికి అప్పుల భారం, కొంతమందికి మానసిక వ్యధలు, కొంతమందికి శారీరక వ్యధలు, కొంతమందికి సాంఘిక వ్యధలు. అన్నీ బాగుంటే వైకల్యం ఉంటుంది, అది బాగుంటే సమాజంలోని కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్, అది బాగుంటే కుటుంబ సమస్యలు. ఇలాంటి భారాలన్నింటికీ మందు కోసం మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, తిరుగుతాం, ఇది తిరుగుతాం, లాస్ట్కి ఏమీ లేదు, ఏం చేయలేదు తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్లాడుతూ అందరి మాటలు నమ్మి మన జీవితాల్లోనే నిరాశ నిస్పృహకు లోనవుతాం. సమస్త భారం మోస్తున్న సమస్తమైన ప్రజలారా మీ భారం ఎలాంటిదైనా సరే యేసు ప్రభువు వారిస్తున్న మాట ఏంటంటే నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను, మీకు సమాధానాన్ని ఇస్తాను, మీకు శాంతినిస్తాను, మీ జీవితంలో నిరీక్షణిస్తాను, మీ జీవితంలో ఓర్పిస్తాను, మీ జీవితంలోని ప్రేమనిస్తాను అని చెప్తున్నారు. ఆయన ఈ లోకంలో కన్యకి జన్మించి పరిశుద్ధంగా జీవించి మీకోసం నా కోసం సిలువలో తన రక్తాన్ని కార్చి మనం చేసిన పాపాల నిమిత్తం సిలువలో ఆయన బలై మీకోసం మాకోసం మన కోసం తన రక్తాన్ని చెమటగా మార్చి ఆయన కార్చిన రక్తం ప్రతి పాపానికి విడుదల. నువ్వు ఎంత పాపమైనా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు చేస్తున్న పాపాన్ని ఎవరు క్షమించలేరని చెప్తున్నా సరే యేసు క్రీస్తు వారిని పాపాలు క్షమిస్తారు. నీ ఎలాంటి పాపాన్ని నన్ను క్షమించి నేను నీతిమంతులాదిగా తీరుస్తారు. మా జీవితాల్లో మేము అనుభవించాం, మా జీవితాల్లో పాపంతో వ్యసనాలతో బాధపడి ఆత్మహత్య చేసుకుందాలనే సమయంలో యేసు ప్రభు నాతో మాట్లాడిన మాట ప్రయాసపడి భారం వస్తున్న సమస్తమైన వారలరా మీరు నా దగ్గర రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. నేను చనిపోదన సమయంలో ఈ వాక్యం దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఆయన అంగీకరించి డిగ్రీ 12 సార్లు పోయింది, నాది బీఎస్సీ 12 సార్లు పోయింది. కొంతమంది నవ్వుతున్నారు, నేను పడిన బాధ మీకు తెలియదు. మ్యాథ్స్ 2 మార్కులు వచ్చాయి, ఏడుస్తూ ఉండండి. ఫిజిక్స్ 2 మార్కులు వచ్చాయి, ఏడుస్తూ ఉండండి. పాస్ అవడానికి అవకాశం లేదు. ఆ సమయంలో చనిపోగలనప్పుడు ఒక తమ్ముడు చెప్పాడు, ప్రభువు నమ్ముకోని. ప్రభువు నమ్ముకో అంటే ఏంటి, నేను క్రైస్తవుడనండి. అయ్యా క్రైస్తవుడు అయితే కాదు, యేసు ప్రభుని హృదయంలో చేర్చుకో, నీ జీవితంలో మార్పు వస్తుంది అన్నప్పుడు అడిగాను, ప్రభువు నేను చనిపోదాలనుకుంటున్నాను.
నా జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు, విశ్రాంతి లేదు ప్రభు అన్నప్పుడు దేవునితో మాట్లాడిన మాట, ప్రయాసపడి భారం వస్తున్న సమస్తమైన వారులారా మీరు నాకు రండి అన్న మాటను అడిగి ప్రభు నా విశ్రాంతి దయచేస్తాం అన్నప్పుడు యేసుప్రభు హృదయం ఆహ్వానించినప్పుడు నా జీవితంలో శాంతి పొందాను. ఆ తర్వాత పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా స్టేట్ లెవెల్ ఫస్ట్ తెచ్చుకున్నాను. 1991 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్గా చేసి ఇక్కడ అప్లై చేయండి నా బ్యాచ్మేట్ చేసి సబ్ ఇన్స్పెక్టర్గా 1 ఇయర్ చేసిన తర్వాత హెచ్పిసిఎల్లో కెమిస్ట్రీగా చేస్తున్నాను. దేవుడు అద్భుతంగా దీవించాడు. అంతేకాదు నా జీవితంలో శాంతి సమాధానం, అంతేకాదు ఎవరు ఏ స్థితిలో ఉన్నా సరే ప్రార్థన చేసుకున్నప్పుడు ఇచ్చిన అనుభవాన్ని అనిపించాను కాబట్టి దేవుడు మాకు ఇచ్చిన ఆజ్ఞ సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, నేను ఏ ఊపి నుంచి బయటకు వచ్చానో అది చెప్పడం నా ధర్మం కాబట్టి చెప్తున్నా. కాబట్టి ప్రియ సహోదరులారా, సహోదరులారా, మీరు ఎక్కడున్నా సరే మీ జీవితంలో శాంతి కరువు అయితే, విశ్రాంతి కరువు అయితే, మిమ్మల్ని ఎవరు క్షమించలేకపోతే, మీరు ఒండ్రితనంతో బాధపడుతుంటే, మీ జీవితంలోనే ఎలాంటి వ్యసనానికి అయినా సరే ఒకే ఒక మందు యేసు ప్రభు శిలువలో కార్చిన రక్తం, ఆయన కార్చిన రక్తం ప్రతి పాపానికి విడుదల. ఆయన కృపా సత్య సంపూర్ణుడు. ఆయన కృప మనల్ని క్షమిస్తుంది. ఆయన సత్యం ఆయనే బలి తీసుకుంది కాబట్టి మనం చేసిన పాపాలకు ఆయనే బలి అయిపోయాడు. కాబట్టి ఎవరైతే యేసు ప్రభు హృదయాన్ని అంగీకరిస్తారో వాళ్ళ జీవితంలో శాంతి సమాధానం. ఈ వార్త అయిపోతుంది, త్వరలో యేసు ప్రభుల వారు మరలా తిరిగి వస్తారు. అప్పుడు మీరు నమ్ముకుంటే సుఖం లేదు, ఇదే సమయం. ఎందుకంటే ఆయన మరలా తీర్పరిగా వస్తాడు. పాపులు నరకానికి, నీతిమంతులు నిత్యరాజ్యానికి వెళ్తారు. నీతిమంతులు కావాలంటే ఒకే ఒక మార్గం యేసు క్రీస్తు శిలువలో కాచిన రక్తం. మీరు ఎంత పాపమైనా సరే మరలా చెప్తున్నాను, ఆయన క్షమించి మిమ్మల్ని పరిశుద్ధపరిచి నూతన జీవితం మీకు ఇచ్చి మీ జీవితంలో శాంతి సమాధానం ప్రేమ అద్భుతమైన ఆదరణ ఇస్తాడు. కాబట్టి ఈయన మాటలు వింటున్నా ఎక్కడ వింటున్నా సరే ఒక్కసారి నేను ఆహ్వానించండి. అయ్యా నా జీవితంలో పాపంతో బాధపడుతున్నాను, అయ్యా నా జీవితంలో ఒంటరితనంతో బాధపడుతున్నాను, అయ్యా నా జీవితంలో రకరకాల వ్యాధులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఎవరిది చెప్పుకోవాలని కానీ ప్రభు తమ్ముడు చెప్తున్నాడు, అన్న చెప్తున్నాడు, అయ్యా నేను ఆహ్వానిస్తున్నాను అని చూడండి, రుచి చూచి తెలుసుకోనండి. దేవుడు ఉత్తముడు. ఎందుకంటే మీ నిమిత్తం నా నిమిత్తం ప్రాణం పెట్టిన యేసు క్రీస్తుని ఒక్కసారి అడిగి చూడండి, మీ జీవితంలో శాంతి పొందుతారు. దీనికి నేనే సాక్ష్యం. నా పేరు సాయమాన్. దేవుడి మాటలు దీవించుగాక. కన్నీటిని తుడుచును యేసు మహాదేవుడు, కష్టాలను తీర్చును యేసు మహాదేవుడు, కరువులో కాపాడును యేసు మహాదేవుడు, కలతలే తీసివేయు యేసు మహాదేవుడు, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. మత్తయి సువార్త 9:6 ఈ విధంగా ఉంది. పాపములను క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అనగా ప్రభు అయిన యేసుక్రీస్తుకి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెను. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు మాటలకు మేము చాలా దూరంగా ఉండినటువంటి వారం. ఆ సమయంలో నాన్నగారికి ఒక క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. ఆ సమయంలో మేము మా యొక్క పూజలు అన్నీ చేసుకుంటూ డాక్టర్ల వల్ల కాలేనటువంటి ఆ గొప్ప స్వస్థత, యేసు ప్రభు మాటలు చెప్పడానికి ఒక సోదరి వచ్చి మా అమ్మగారితో పంచుకుంటూ ఉన్నప్పుడు ఆమె చేసిన చిన్న ప్రార్థన, మా అమ్మగారు విశ్వసించిన రెండు మాటలు ఆ రోజు రాత్రి ప్రభు వారు అమ్మగారికి దర్శనంలో ఆయన శిలువ దర్శనము చూపెట్టి ఆ రక్తము చిన్న బాటిల్లో ఇచ్చి, ఇది మీ పాపముల కొరకు కార్చినటువంటి రక్తం, ఇది మీ రోగముల కొరకు కార్చినటువంటి రక్తం, దీన్ని ఆ రాజుగారికి క్యాన్సర్ వ్యాధి మీద రాయండి అని చెప్పి చెప్పడం జరిగిందండి. ఆ రోజు రాత్రి కల్లోనే నాన్నగారికి ప్రభు యొక్క రక్తం మరి రాసిన రీతిగా చూస్తూ ఉన్నాం. మరుక్షణం కళ్ళ నుంచి మేల్కొన్నటువంటి అమ్మగారు, చావు బ్రతుకుల మధ్యలో ఉన్నటువంటి నాన్నగారు లేచి సంపూర్ణ స్వస్థత పొంది మరి ఆనందిస్తూ ఎంతో భారము నా నుంచి తొలగిపోయింది, మరి ఈరోజు నాకు చాలా ఆనందముగా ఉంది అని చెప్పినప్పుడు అప్పుడు అమ్మగారు ఒక మాట చెప్పారు, ఏ ప్రభు మాటలైతే మనము తిరస్కరించామో ఆ మాటలు ఈరోజు విని
మరి నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రభువారు నాకు కలలో కనబడి ఆయన సిలువ రక్తం నాకు ఇచ్చారండి అని చెప్పడం జరిగింది. ప్రియమైనటువంటి వాళ్ళారా, అంత అద్భుతం చేసిన దేవుడు మరి ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో కూడా ఎన్నో అద్భుతములు చేస్తారని నేను నమ్ముతూ ఉన్నాను. అందుచేత ప్రభువారు కార్చినటువంటి రక్తము అది ప్రతి పాపికి కూడా మరి విడుదల కొరకు కార్చబడినటువంటి రక్తము. ఆయన బలిలో మాత్రమే, ఆయన కార్చిన రక్తములో మాత్రమే ఒక పాపికి విడుదల, మరి నరకం నుంచి తప్పించబడి పరలోకానికి మార్గమైనటువంటి యేసు ఒక్కరే. అందుచేతే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప పరలోకానికి ఎవరు రాలేరని చెప్పినటువంటి యేసు యొక్క మాట అది నిజం. మా ఇంట్లో చేసిన అద్భుతం, ఈ దినం ఒక గొప్ప నిరీక్షణ మాకుంది. ఈ లోకములో మా ప్రాణములు పోయినప్పటికీ మళ్ళా పరలోకములో స్థానముంది అనేటువంటి గొప్ప నిరీక్షణతో ఆ యేసుని మేమెంతో స్తుతిస్తూ ఇప్పుడు నేను ఎంతో ఆనందంతో నా జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో కూడా చిన్న ప్రార్థన చేసుకుంటే ఏ పరిస్థితుల్లో ఉన్నా నేను పాపిని ప్రభువా నన్ను నీ రక్తముతో కడిగి శుద్ధీకరించు అని ప్రార్థించి మీ సమస్య ఎటువంటిదైనా ప్రభువుని అడిగినట్లయితే ప్రభు తప్పక మీ రోగము నుంచి బాగు చేయడమే కాదు కానీ మరి ఆత్మకు సంతోషం, ఒక నిరీక్షణతో కూడినటువంటి పరలోక మార్గం ఆయనలో మాత్రమే ఉంది. మరి ఈ మాటలు వినిచున్నటువంటి మీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుతం చేస్తాడని, నా జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాన్ని మరి మీ ముందు పెడుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. బైబిల్ గ్రంథము నుండి ఈ విధంగా రాయబడి ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లేఖనము సెలవిచ్చిన రీతిగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవము అనుగ్రహింపబడునని రాయబడి ఉంది. అంటే లోకమంతా పాపము శాపము మరి ఉండి, శాపంలో ఉండి మనుషులందరూ మరి పాపం చేసి నిత్య నరకానికి వెళుతున్నప్పుడు సర్వ సృష్టికర్త అయిన దేవాది దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించారు. 2016 సంవత్సరముల క్రితము మరియా అనే ఒక కన్య గర్భాన పరిశుద్ధాత్మ శక్తితో యేసు ప్రభువారు జన్మించారు. ఆయన ఈ లోకములో 33.5 సంవత్సరాలు జీవించి ఈ భూమి మీద శరీరధారిగా 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. ఆయన పరిచర్య చేసిన దినాల్లో ఆయన రాజ్య విషయాలను బోధించి ఎంతోమందిని స్వస్థపరిచి మరి చనిపోయిన వారిని సైతం కూడా తిరిగి లేపిన దేవుడు యేసు ప్రభువారు. ఆయన ఇంకా ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసి సర్వ మానవాళి చేసిన పాపములు అపరాధముల కొరకు ఏ నేరము చేయని యేసు ప్రభువారు సిలువ వేయబడ్డాడు. ఆయన తలకి ముళ్ళ కిరీటము పెట్టబడి చేతులకు కాళ్లకు మేకులు గుచ్చబడి మరి తన పరిశుద్ధ రక్తాన్ని సిలువ మీద చిందించి మరి సిలువ మీదే ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన లేచిన దేవుడు యేసు ప్రభువారు. ఆయన మరణాన్ని జయించిన దేవుడు. ఆయన యొక్క పునరుద్ధానం ద్వారా అంటే తిరిగి లేచుడ ద్వారా ఈ లోకానికి కృపను చూపించాడు. ఆ కృప ద్వారా రక్షణ ఇచ్చాడు. ఈ ఎవరైతే రక్షణ పొందుకుంటారో వారికి నిత్య జీవాన్ని ఇచ్చాడు. అసలు నిత్య జీవం అంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు కూడా ఒక దినాన మరణించాల్సిందే. అతను మరి పేదవాడైనా ధనవంతుడైనా ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా మరణానికి తప్పించుకోలేడు. మనిషి మరణించిన తర్వాత దేహం అనే శరీరము ఈ భూమి మీద విడవబడి ఆత్మ జీవిస్తుంది. ఎందరైతే యేసు ప్రభుని తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారి యొక్క ఆత్మలు పరలోకములో చేర్చబడతాయి. అదే నిత్య జీవము. అంటే యేసు ప్రభు వారితో కలిసి జీవించే గొప్ప భాగ్యము యేసుని నమ్ముకున్న వారికి దక్కుతుంది. ఎందరైతే యేసు ప్రభుని మాటలను కానీ మరియు నిర్లక్ష్యం చేసి అశ్రద్ధ చేసి దేవునికి దూరంగా జీవిస్తారో వారి యొక్క ఆత్మలు మరి పాతాళంలో వేయబడతాయి. అదే నరకము. అది ఒక అగ్నిగుండము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు.
మరి అక్కడ ఆత్మల పరిస్థితి చాలా భయంకరంగా ఉంటాయి. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి కూడా ఒక దినాన మరణిస్తాడు. మనిషి మరణించిన తర్వాత మనిషికి ఉండే ఆత్మకు మాత్రం ఎన్నటికీ మరణం అనేది ఉండదు. మరి పరలోకంలో ఉండేవారు నిత్య జీవంలో ఉంటారు, మరి నరకంలో ఉండేవారు నరకంలోనే ఉంటారు. ఈ నరకము నుంచి తప్పించబడాలంటే ఒకటే ఒక మార్గం, అదే యేసు మార్గం. యేసు ప్రభువారిని ఎవరైతే తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారందరికీ నిత్య జీవాన్ని ఇస్తాడు. అప్పుడు మాత్రమే ఈ నరకాన్ని తప్పించడానికి అవకాశం ఉంటుంది. మరణాన్ని జయించి మూడవ దినాన సజీవుడిగా లేచిన యేసుక్రీస్తు ప్రభువారు మరి సజీవంగా 40 దినాలు ఈ భూమి మీద అనేకులకి కనిపించారు. మరి ఆయన సజీవంగానే ఆరోహణమై పరలోకానికి వెళ్ళారు. ఆయన త్వరలోనే మళ్ళీ ఈ భూమి మీదకి రానున్నాయన్నారు. రాజుల రాజుగాను ప్రభుల ప్రభుగాను మన మధ్యకు రానై ఉన్నారు. ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ నిత్య జీవాన్ని నిత్య సంతోషాన్ని ఇవ్వడానికి రానై ఉన్నారు. ఆ సర్వ సృష్టికర్త అయిన యేసు క్రీస్తు ప్రభువారు మిమ్మల్ని దీవించి రక్షించి అన్ని విధాలైన మేళ్ళు మీ కుటుంబాల్లో జరిగించాలని ఈ నా మాటలను ముగిస్తున్నాను. దేవుడు దీవించునుగాక. ఆమెన్. అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా చెప్పుచున్నది, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యము గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఈరోజు నేను మీతో ఈ సాయంకాల సమయందు ఒక మంచి మాట చెప్పడానికి వచ్చాను. మనకు చాలా మార్గాలు ఉంటాయి వెళ్ళటానికి, అనేకమైనటువంటి మార్గాలు మనం చూస్తుంటాం. దేని వాక్యం తెలియచేస్తుంది, ఏసే మార్గము సత్యము జీవము. మనం వెళుతున్నటువంటి మార్గము సత్యమో కాదో మనకి ఆలోచించే జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చాడండి. మనం చాలాసార్లు మనం వెళ్తున్న ప్రయాణాల్లో ఆలోచిస్తుంటాం, నేను మంచి చేస్తున్నానా చెడు చేస్తున్నానా, నేను బాగున్నానా లేకపోతే నేను బాగా వెళ్తున్నానా అని చాలాసార్లు ఆలోచిస్తూ మనము ఆలోచనలోనే ఉండిపోతున్నాం. కానీ మనం వెళ్తున్నటువంటి మార్గము ఎలా ఉంది? ఈరోజు చాలా మార్గాలు మనకు అనిపిస్తున్నాయి, చీకటి మార్గము, పాప మార్గము, నరకానికి మార్గము. మీరు ఏ మార్గంలో ఉన్నారో మీరు ఒకసారి ఆలోచించుకోండి. పాపం అనేది చాలా మనల్ని పట్టుకుంటూ ఉంటుంది, మనల్ని నానా రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంటుంది. కానీ యేసయ్య ఈరోజు ఒకే ఒక మాట చెప్తున్నారు, అదేంటంటే నిన్ను ప్రేమిస్తున్నారు, నీ కొరకు రెండు చేతులు చాచి ఆయన నీ కోసము ఎదురు చూస్తున్నారు. ఒకసారి ఆలోచించేద్దాం. చాలాసార్లు మనం మంచి చేస్తున్నాం అనుకుంటూనే చెడులోకి వెళ్ళిపోతున్నాం, మంచిగానే ఉంటున్నాం అని అనుకుంటూ చెడులోకి వెళ్ళిపోతున్నాం. కనుక ఒకసారి నీ మార్గం ఏమైంది, నీ గమ్యము ఏమైనది ఒకసారి ఆలోచించు. నువ్వు వెళ్ళేటువంటి ప్రయాణం బాగుందా బాగోలేదా? ఈరోజు ఏసయ్య నిన్ను పిలుస్తున్నాడు అనే ఈ మాట మేము చాలా ధైర్యంగా చెప్తున్నాం. మమ్మల్ని అందరినీ కూడా ఏసయ్య పిలిచాడు. ఆయన ప్రేమ ఏంటో మేము తెలుసుకున్నాం కాబట్టి ఆ ప్రేమను మీకు తెలియచెప్పడానికి ఇంతవరకు మేము వచ్చామండి. ఈ యొక్క క్షణం మీరు ఒక్క క్షణం ఆలోచించండి. దేవుడు ఈరోజు మిమ్మల్ని పిలుస్తున్నాడు. చాలాసార్లు మన హృదయంలో నెమ్మది లేక చాలా బాధలతోనూ, అప్పుల బాధలతోనూ, లేకపోతే కుటుంబ సమస్యలతోనూ, రకరకాల ఇబ్బందులతోనూ మనం ఎదుర్కొంటున్నాం. ఈ ఇబ్బందులన్నింటి నుంచి కూడా మనల్ని విడిపించే ఒకే ఒక్క సామర్థ్యం గల దేవుడు ఎవరంటే అది యేసుక్రీస్తేనండి. ఈరోజు ఒక్క క్షణం ఆలోచించి నీ హృదయంలో, ఏసయ్య నా హృదయానికి రండి, నాకు నెమ్మది లేదు, నాకు నెమ్మది దయచేయండి అని నువ్వు అడిగినప్పుడు ఖచ్చితంగా ఏసయ్య నీ కోసం రావటానికి ఇష్టపడుతున్నారు. అందుకు గనక మీరందరూ సిద్ధమైతే ఒక్క నిమిషం మీ హృదయంలో ఈ మాట చెప్పండి, ప్రభువా నేను పాపంలో ఉన్నాను, దయచేసి నాకు విడుదలివ్వండి, ప్రభువా నన్ను మంచి మార్గంలో నడిపించండి అని అడగండి. ఏసే మార్గము సత్యము జీవము. నువ్వు వెళుతున్న మార్గాన్ని ఆయన బాగు చేస్తాడండి, నువ్వు ఆలోచించే ఆలోచనని ఆయన బాగు చేస్తాడు, నువ్వు వెళ్ళేటువంటి మార్గాలను ఆయన బోధిస్తుంటాడు, నిన్ను చక్కనైనటువంటి మార్గాల్లోనికి ఆయన తీసుకెళ్తుంటాడు, నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ఒక్కసారి ఏసైని మనం ప్రేమపూర్వకంగా ఆహ్వానించినప్పుడు ఏసై నీ హృదయానికి వస్తాడు, ఆయన స్థానం తీసుకుంటాడు. కాబట్టి ఈ ఒక్క క్షణము ఏసైని మీ జీవితాన్ని ఇవ్వండి. ఈ ఒక్క క్షణం కోసం ఏసై ఎన్నో సంవత్సరాలుగా నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఒక తల్లి తన బిడ్డ కోసం ఆశగా ఎదురు చూసినట్టుగా, ఒక బిడ్డ తన అమ్మని హత్తుకోవడానికి ఎంతో ఆశగా ఎదురు చూసినట్టుగా ఏసయ్య ఈరోజు నీ కోసం ఆశపడుతున్నాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. పాపలను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను. దేవుడి పరిశుద్ధాక్యం దీవించునుగాక.
దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు నేను పరిశుద్ధుడిని అని చెప్తున్నాడు. అనగా నిన్ను నన్ను రక్షించడానికి నీవు నేను చేసినటువంటి తప్పులను పాపములను ఆయన బాగు చేయడానికి ఇక్కడికి వచ్చారు. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. 2016 సంవత్సరాల క్రితము నీవు నేను చేసినటువంటి తప్పులు భరించడానికి ఆయన ఈ లోకానికి కన్య గర్భన జన్మించారు. పవిత్రమైనటువంటి జన్మలో ఆయన జీవిస్తూ ఆయన జీవాన్ని మనకివ్వడానికి వచ్చారు. కానీ మానవుడు తప్పిపోతూ ఉన్నాడు, జీవము నుండి తప్పిపోతూ ఉన్నాడు, పాపములోనికి పడిపోతూ ఉన్నాడు. ఎందువలన అంటే మానవుడు స్వతహాగా పాపి గనుక పుట్టుకతోనే పాపముతో పుట్టాడు, మరణంలో కూడా పాపముతోనే ఉన్నాడు. కనుక అమానవుణ్ణి రక్షించటానికి ఆయన తనలో జీవింప చేసుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఎందువలన మానవుడు తప్పులు చేస్తున్నాడు అనగా మానవుని యొక్క హృదయము పాపముతో నింపబడింది. మానవుడు తలంపులతో పాపము చేస్తున్నాడు, మాటతో పాపము చేస్తున్నాడు, తన కాళ్ళతోనూ చేతులతోనూ కూడా పాపాన్ని చేస్తూ ఉన్నాడు. అనగా చేయకూడనటువంటి పనులు చేస్తూ ఈ లోకంలో సాగిపోతున్నాడు. కనుకనే ఆ మానవుడిని రక్షించడానికి ఆయన యొక్క జీవములోనికి నడిపించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. కనుక ఈరోజు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారము మోయిస్తున్నటువంటి సమస్తమైన నా ప్రజలారా నయదకు రండి అని పిలుస్తున్నాడు. నేనే నీ భారాన్ని తీసివేయవాడును అంటున్నాడు, నేనే నిన్ను రక్షించేవాడును అంటున్నాడు. కనుక ఈ సాయంకాల సమయంలో మీకు పిలుపుని ఇస్తున్నాం. దేవుడు అనేవాడు పరిశుద్ధుడు గనక మనలను పరిశుద్ధంగా చేయడానికి మన కొరకు ఈరోజు పిలుస్తున్నాడు. హృదయమనే ఈ తలుపున తట్టుచు ఉన్నాడు. గనక మన హృదయాన్ని తెరిచి చూపించినట్లయితే మన హృదయంలోనికి ఆయన వచ్చి మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. అనగా ఈయన మనం చేసినటువంటి అపరాధములను ఆయన భుజం మీద వేసుకున్నాడు. 2016 సంవత్సరాల క్రితము మన కొరకు జన్మించి ఆయన పుట్టుకతోనే అందరినీ బాగు చేయాలని ఆయన ఎదుగుతూ ఆయన జీవనాన్ని సాగిస్తున్నటువంటి ఆ దినాల్లో ఎంతోమందిని స్వస్థపరిచాడు. ఆయన జీవాన్ని ఇచ్చి ఎంతమందినో బాగు చేశాడు. ఆయన జీవమునిచ్చి ఎందరినో ఆయన లేవనెత్తాడు. కనుక అటువంటి దేవుణ్ణి మరి కిరాతకంగా అన్యాయమైనటువంటి తీర్పు తీర్చి ఈ లోకంలో ఆయన్ని చంపివేయడానికి ఇష్టపడింది ఈ లోకం. మానవుని యొక్క హృదయము ఎంత భయంకరంగా ఉందో మనకు అర్థమవుతూ ఉంది. మనం చేసినటువంటి పాపములు ఆయన భుజం మీద వేసుకుని మరణించడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. ఆ సిలువలో మన తలంపుల నిమిత్తమై, మనం చేసినటువంటి పాపముల నిమిత్తమై మేకులు కొట్టబడి సంహరింపబడ్డాడు. ఆయన యొక్క వీపంతా కూడా దున్నబడింది. ఆ రక్తముతో, ఆ చిందించిన రక్తముతో మన హృదయాలు కడగబడ్డాయి. ఈ లోకంలో మనం చేసినటువంటి పాపాలన్నీ కడగబడ్డాయి. కనుక ఆ రీతిగా సిలువపై మరణం ఉంది. తిరిగి మరలా 3వ దినాన్ని లేచాడు. లేచినటువంటి ప్రభువు ప్రత్యక్షపరుచుకున్నాడు. మరలా మనలో సజీవుడిగా తిరుగుతూ ఆత్మ సంచారము చేస్తూ ఉన్నాడు. కనుక ఆ దేవుడు మరలా తిరిగి రానై ఉన్నాడు. అనగా మరలా 2వ రాకడలో ఆయనతో మనం ఎత్తబడేవారుగా ఉన్నాం. మనము పరిశుద్ధులవడానికి దేవుడు ఒక అవకాశాన్ని కల్పించాడు. నిరీక్షణ కలిగి మేమందరము కూడా జీవిస్తూ ఉన్నాం. ఆయన త్వరలో వస్తాడు, ఆయనతో పాటు పరలోకంలోకి మేము వెళ్తాము అని ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం. ఈ శుభవర్తమానాన్ని తెలియచేయడానికి మేము వచ్చాం. ఇది నమ్మండి, ఇది నిజం. రండి, వినండి, రక్షణ పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. 2016 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక నరావతారిగా పరలోకం నుండి ఈ లోకములో ఒక పరిశుద్ధమైన దేవుడిగా, అనగా కన్యక అయిన మరియ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, కన్యక ద్వారా ఆయన ఈ లోకంలో ఒక మానవుడిగా జన్మించి ఆయన 33.5 సంవత్సరాలు, అనగా 30 సంవత్సరాలు ఒక తల్లిదండ్రులకు ఒక విధేయుడిగా ఆయన జన్మలో కానీ ఆయన కర్మలో కానీ ఆయన ఏ దేనిలోనూ కూడా పాపము లేకుండా 30 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు ఆయన సువార్త పరిచర్య, ఆయన వచ్చిన విషయాలు ప్లస్ ఆయన ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు ఈ ప్రపంచంలో జరిగించాడు. అటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాలు
ఈ లోకంలో పరిశుద్ధుడిగా జీవించి ఏ పాపము చేయకుండా ఆయన కల్వరి శిలువలో ఘోరమైన మరణం పొందాడు. ఎందుకు అటువంటి ఘోరమైన మరణం పొందవలసి వచ్చిందంటే ఆయన చేత సృష్టించబడిన సృష్టి అంతటి మీద ఆయన రూపము చెప్పున ఆయన పోలిక చెప్పున నరుని సృష్టించుకున్న తర్వాత ఆయన ఆ నరునికి ఆ సర్వ సృష్టి మీద అధికారం ఇచ్చినప్పుడు ఆయన దేవుడు ఏ సృష్టించిన సృష్టి మీద మనుషునికి ఇచ్చిన అధికారాలని దేవుడు ఏదైతే చేయొద్దని అన్నాడో వాటిని చేసి మహిమను కోల్పోయాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపము వల్ల వచ్చే జీతము మరణము. అటువంటి మరణాన్ని మనందరం పాత్రులమై ఉన్నాం. అటువంటి మరణాన్ని మనం తప్పించడానికి దేవునికి మనిషినికి ఎడబాటు కలిగించేదే పాపము. అటువంటి పాపముల నుంచి మనం విమోచించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ పాపము చేయని గొప్ప దేవుడిగా మన కొరకు, నా పాపముల కొరకు, మన పాపముల కొరకు సర్వలోక మానవాళి పాప పరిహారార్థమై కల్వరి శిలువలో ఆయన వీపంతా దున్నబడింది. ఆయన చేతుల్లో మేకులు, మన చేతులతో చేసిన పాపాలకి ఆయన చేతుల్లో మేకలు కొట్టబడ్డాయి. మన కాళ్ళతో చేసిన పాపాలకి వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళడం వల్ల ఆయన కాళ్ళలో మేకులు, మన చేసిన దుష్ట ఆలోచనలు, దుష్ట తలంపులను బట్టి ఆయన తలలో ముళ్ళ కిరీటం, ఆయనలో ఉన్న శరీరంలో ఉన్న రక్తము నీరంతా కూడా ప్రవహించి మన పాపముల కొరకు ఆయన ప్రాయశ్చిత్తార్థ బలిగా కల్వరి శిలువలో మరణించడం జరిగింది. మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన గొప్ప దేవుడు. నిజంగా అటువంటి శిక్ష పొందవలసింది ఎవరంటే పాపము చేసిన నేను, మనం అందరం అటువంటి శిక్ష పొందవలసిన వారమై ఉండగా అటువంటి శిక్షను మన నిమిత్తము ఆయనే కల్వరి శిలువలో మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువుగా వచ్చాడు. అటువంటి గొప్ప దేవుడు వెంటనే మన పాపములను క్షమించి మనకు నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించి అంత మాత్రమే కాదు కానీ ఈ లోకం నుంచి మనం లోక ప్రయాణం ముగించుకున్న తర్వాత ఆ పరలోక రాజ్యానికి పొందుకుంటామనే గొప్ప నిరీక్షణ దయచేసిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. మీరందరూ ఆయన నామాన్ని విశ్వసించి మీరు కూడా మీ కుటుంబాలు అందరూ ఆశీర్వాదం పొందాలని, నిత్యరాజ్యంలో శాంతి సమాధానం పొందుకుంటారని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన చేద్దాం. పరలోకమందున పరిశుద్ధమైన మా గొప్ప తండ్రి, నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాము నాయన. ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రేక్షకులందరినీ దీవించు నాయన, దర్శించు. నీ అద్భుతమైన కృప వారి జీవితాల్లో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. పాపము ఎక్కడ విస్తరించినో అక్కడ కృప అపరిమితంగా విస్తరించినని నీ వాక్యంలో చదువుకున్నాం. అపరిమితమైన కృప ద్వారా వారి పాపములు కడిగివేసి పరిశుద్ధులుగా చేసి నీ రాజ్యం కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ సువార్త కార్యక్రమంలో పాల్గొనిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి దర్శించు నాయన. సువార్త విన్న ప్రజల హృదయాల్లో నీ గొప్ప కార్యం జరిగించు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పిన వాగ్దానం నెరవేర్చి శారీరక, మానసిక, ఆత్మీయ అనారోగ్యంతో బాధపడే వారికి స్వస్థత ప్రసాదించు నాయన. జీవితంలో ఆయా పరిస్థితిలో ఓడిపోయిన అనుభవాల గుండా ప్రయాణిస్తున్న వారికి ఆత్మశాంతి దయచేయి. లోకమిచ్చున్నట్టుగా కాదు, నా శాంతినే మీకు ఇచ్చుతున్నాను అన్నావు కదా, నీ శాంతి వారికి ప్రసాదించి వారి హృదయంలో తేలికగా సంతోషంగా వారు ఉంటూ నిన్ను ఆరాధించువారుగా ఉండడానికి నీ కృప దయచేసి నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త.